అయితే కేసీఆర్ కి అయితే వేయను పక్క. యాజ్ అ స్టూడెంట్ గా నేను చదివి ఇక్కడ డిగ్రీ ఇంటర్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేసా, జాబ్స్ ఇప్పిస్తా అన్నాడు. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను చేశాను, బట్ ఏమి యూజ్ లేదు. బట్ గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినా కూడా దానికి ఈవెన్ కూడా లంచాలు అడుగుతున్నారు. సో కేసీఆర్కి ఈసారి అయితే వేసేది ఏం లేదు, ఖచ్చితంగా బీజేపీకి వేస్తాం. ఎందుకు బీజేపీకి వేయాలంటే, బీజేపీ వేసిన అతను 10 రూపాయలు రిలీజ్ చేసిన 5 రూపాయలు వాళ్ళు తిన్నా 5 రూపాయలు పెడుతున్నారు. బట్ వీళ్ళు 10 రూపాయలు వచ్చినా కూడా 9 రూపాయలు వీళ్ళే తిని ఆ 1 రూపీ డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా ఆ ఉన్న వాళ్ళకి కమ్ వాళ్ళ పార్టీ వాళ్ళ సర్క్యులేషన్ వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ సర్క్యులేషనే తప్ప ఈవెన్ పేదవాడు ఎవరికి 1 రూపాయి రాలేదు. నేను చూసిన ప్రకారం అయితే పేదవాడికి ఎవరికి ఇవ్వలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తున్నాడు, బట్ నో ఎవరికి లేదు. ఒక కట్టడం చూడలేదు, ఇవ్వడం చూడలేదు. అవి ఇస్తానని చెప్పడమే కానీ ఇచ్చింది లేదు. ఆ రేషన్స్ కార్డు ఇస్తాం కూడా ఆ రైస్ కూడా ఎట్లా ఉండి అంటే కంప్లీట్ నాశరకం బియ్యం, తుప్పు వాసన, పురుగులు. అసలు ఎందుకు పనికిరావు నోకలో, ఎందుకు పనికిరావండి? అసలు అట్ట ఇస్తున్నారు రేషన్ బియ్యం. ఊర్లో అయితే కందిపప్పు ఇస్తున్నారు, శనగలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఉట్టి బియ్యం ఒకటి ఇచ్చి మా మొక్కను పడేస్తున్నాడు. పురుగులు బియ్యం ఎలా తినాలి? లేనివాడు ఎలా తినాలి? ఉన్నవాడు సన్నబియ్యం తెచ్చుకుంటాడు, లేనివాడు ఎలా అయ్యే అయ్యే తింటున్నాము. ఏ గొప్పలు ఏమి లేదు, సన్నబియ్యం లేదు, ఏమి లేదు. ఆ బియ్యం అయినా పురుగుల బియ్యం అయినా నూకలు, ఆ నూకలు వండుకుని జావదాగు తాగాలి అంతే ఆయన ఇచ్చే బియ్యం. అసలు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగాలేదు, మేము నచ్చలేదు, మేము ఓటు అయ్యాయి. ఎవరికి వేస్తారమ్మా ఓటు పెద్దమ్మ? బీజేపీ. ఎందుకు బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నారు? వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళ ప్రభుత్వం కూడా చూసిన తర్వాత కానీ తర్వాత నెక్స్ట్ ఆలోచించుకోవాలి. అంటే జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిస్తే మీకు ఏం చేస్తున్న నమ్మకం మీకుందా? ఉంది. చేస్తుంది అనుకుంటున్నారు? చెప్పు. చేస్తాం అంటే ఈవెన్ ఈ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకి కమ్ ఇళ్ళు ప్రొవైడ్ చేయడం కానీ, ఈ ఫెసిలిటీస్ కానీ, కమ్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి సమ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ అవైలబిలిటీ చేస్తారని. బస్తీలో సమస్యలు ఏం లేవు? ఉన్నాయి. ఏమున్నాయి సమస్యలు? వాటర్ వస్తుంది. వాటర్ అంటే 2 డేస్కి ఒకసారి వస్తుంది, అది కూడా జస్ట్ ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బయట అవుట్ సైడ్ కొంచెం వాటర్ కొట్టడం చూస్తే ఈవెన్ 10 నిమిషాలు ఆఫ్ చేసేస్తాడు. వాడికి కూడా డబ్బులు ఇవ్వాలి, లంచం ఇవ్వాలి, ఈవెన్ మామూలు ఇవ్వాలన్నట్టు మాట్లాడతారు. అది ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఇవ్వలేడు. సో ఇవ్వట్లేదని చెప్పి 20 మినిట్స్ 10 మినిట్సే వదులుతాడు. అది కూడా కరెక్ట్గా వదలడు. ఒక్కోసారి వస్తాడు, ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. 4 డేస్ 5 డేస్ అలా రావు. కొనుక్కుని తాగాల్సింది. అది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లీడర్స్ అన్న మాటే కానీ వాళ్ళు వాళ్ళు తినడమే కానీ పేదవాడికి ఎవరికి రూపాయి హెల్ప్ చేసింది అయితే లేదు. కరెంట్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి. ఈవెన్ యూనిట్కి 7 రూపీస్ 8 రూపీస్ అంటే ఇంకా కట్టడం కష్టం కదా. ఇంకా 100 యూనిట్స్ దాటిందంటే అది ఇంకా 15 రూపాయలు. సో పేదవాడు అన్నవాడు కట్టలేడు. ఇక్కడ నెలకి రెంట్లు వచ్చేసి 6-7 వేలు కట్టే మేము తినేదే ఉంటుంది. మొత్తం ఈ రెంటలకి ఉండడానికి వీటికే సరిపోతున్నాం. మేము దాచుకునేది ఏమి ఉండదు. సో చదువుకున్న కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ జగన్ అన్ని రకాల జాబ్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఈవెన్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది లేదు. రైల్వేస్లో పెట్టుకున్నా, దేంట్లో పెట్టుకున్నా అక్కడ ఏవి కూడా అడ్వాన్స్ ఉండవు. అవి రిలీజ్ చేస్తాడు, బట్ ఆయన అక్కడ ఆగిపోతాయి. ఇంకా ముందుకనేవి కదలు. నేను 3 సార్లు జగన్ అయితే బాగా చేస్తున్నాడు. జగన్ నేను చూస్తున్నా కదా, మా రిలేటివ్స్ కూడా చూశాను అక్కడ చాలామందికి జాబ్స్ వచ్చినాయి. బట్ నేను ఇక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నో యూజ్. మీరేం చదువుకున్నారు? నాది బీకామ్ కంప్లీటెడ్, పీజీ రన్నింగ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. సో గవర్నమెంట్కి ఆర్ఆర్బీకి ఇస్తాం. అన్నిటికి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఏది అప్లై చేసినా కూడా నో యూజ్. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను అంటాడు, బట్ అది వెయిట్ చేస్తాం ప్రిపేర్ అవుతాం. ఏ ప్రూఫ్స్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయడు, ఏది రానివ్వడు. అక్కడ దాకా ఆశ చూపిస్తాడు, వెంటనే లాగేస్తాడానికి. సో మేమైతే కేసీఆర్కి అయితే వేయం. నెక్స్ట్ పక్కా బీజేపీ కన్ఫామ్గా. బీజేపీ. ఎందుకు బీజేపీకి అంటే ఇప్పుడు చేంజెస్ కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు బేబీ టీఆర్ఎస్ వచ్చిందనుకో మ్యాక్సిమం ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఉండడానికి కోసమే బీజేపీకి సపోర్ట్ చేద్దాం మనంతా. అంటే దుబ్బాక గెలిచిన తర్వాత, రఘునందన్ గెలిచిన తర్వాత బీజేపీకి ఓట్ అయిపోతున్నా, లేకుంటే మీరు బేసిక్గా బీజేపీ ఓటర్? అలానే కాదు, బేసిక్గా బీజేపీ ఓటరే. బీజేపీ ఏం చేస్తుందని అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది, సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి ఏదైనా ఫండింగ్కి కానీ కోఆపరేషన్ బాగుంటుందని చెప్పేసి బీజేపీ సపోర్ట్ చేయడం అంతే. ఎందుకు బీజేపీకి వెళ్ళి? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ వచ్చిన కేసీఆర్ అప్పుడు ఇంతకుముందు చెప్పిన జాబ్స్ అన్నీ చెప్పింది కదా, అవి తిన తర్వాత ఏం చేయలేదు కరెక్ట్. ప్రజెంట్గా ఇప్పుడు ఆల్రెడీ ఒకరు గెలిచి దాని తర్వాత చెప్పిన పనులు ఇంతవరకు చేయలే. బీజేపీ అయితే ఒకటి యూత్లో అందరూ. టీఆర్ఎస్ ఏం చెప్పింది ఏం చేయలేదు? అంటే మొన్న ఫస్ట్ మూమెంట్లో 100,000 ఉద్యోగాలు అని చెప్పిండు మీ ఊర్లో ఉన్నప్పుడు, అవి ఇంతవరకు రాలే. మా ఊర్లో అయితే ఒకరికి ఇంతవరకు రాలే. అది ప్రజలు చెప్పి బీజేపీ వస్తే ఉద్యోగాలు ఇస్తారు నమ్ముతున్నారా మీరు? నమ్మకం ఉంది మాకైతే, నమ్మకం ఉంది యూత్కి అయితే, నమ్మకం ఉంది దాని నుంచి అయితే. ఇప్పుడు బీజేపీలో కూడా అంతర్గత కుమ్ములాటలతోటే సరిపోతుంది, నేషనల్ పార్టీస్ అన్నీ కూడా దాన్ని ఎట్లా చూస్తారు? ఒకసారి అయితే చాయిస్ తీయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ ఇప్పుడు ఒక పాలన వచ్చింది, ఇంతవరకు అయితే రాలే.
ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి బీజేపీకి వస్తే నమ్మకం అనేది తెలుస్తుంది. బెస్ట్ ఎవరికి వేయకుండా బెస్ట్ ఎందుకు మంచి చేస్తలేరు ఎవరు చేస్తుంది పేదల బతుకులు అసలు మారతలేదు పేదల బతుకులు అయితే మారతలేదు. पैसल रूपाई मूर् रोज लाइन गटल्ड रूपाई इवे मूर् रोजल का नी अन्नी नौको मूर् रोजल रूपये बेस्ट जीहेमसी बीजेपी సాయం చేస్తారు కదా మనకు టిఆర్ఎస్ అలా ఏం చేస్తలేరా చేస్తున్నారు వాళ్ళు కూడా గానీ మా వరక అందలే మీకు అందలేదు ఏముందలేదు మీకు ఏ పథకం ఉంది అదే మొన్న ఏ రాశారు కదా వర్ద గురించి ఇల్లు మునిగిందని నీలు ఏది అందలేదు మీ మీ ఇల్లు మునిగిందా ఆ లేదు ఇక్కడ కిరాయికి ఉంటాం కిరాయి వాళ్ళ కూడా కొంతమందికి ఇచ్చారు అన్నారు గానీ మాకు అదే సాయం చేయాలి కాబట్టి మీకు బీజేపీకే చేస్తారా మీరు అప్లై చేశారా చేశను కానీ రాలేదా మీకు రాలే అంటే మొన్న ఎన్కసిరు కూడా మళ్ళా చేయమంట గానీ మళ్ళీ ఇబ్బంది అయిపోయింది అట్లా हस्तमूर्ति कांग्रेस कांग्रेस टीआरएस पन बे डबूल दोका ये पनना दोका रोड बाले ड्रैनेज बाले ऐक्सीडेंट ले पड़े ओनली शोप डबिंग लाइटिंग ब्रिजल बाड़े जनल पड़े बेदवा बेदवा कांग्रेस गवर्नमेंट अब बाने वैएस राजशेखर उ बागेश मल्ल वाले एदना एपड़ वा वाल बेस्टर कांग्रेस के ओटे खचित ना वेरोल तो वेपर की कांग्रेस की कांग्रेस खचित कांग्रेस के केसीआर मीद भरोसा पे वाल कुटम वाल कुट वाले चूस मंदिर की सेव चये जॉब अंत राज मारी टीआरएस ले अंदर नम्मा नम्मर की दूख चैसे चाल दूख एन पड़ो वो अंदर बाधले उन्म इन उद्योग आने गुरी लाकडौन लाकडौन अंदर पब्लिक परेशान तिंती ले राशन बिह्य अगर दोसको अंड ऐल अब वाले दोसको राजकीय नायक उबरी राव वाल आनंद मच्छुक అదే బాధల కూర్చున్నాను వేరేది అస్తం గుర్తు చేస్తాను ఖచ్చితంగా అస్తం గుర్తు గాని బీజేపీ గాని రెండు గాని రీడింగ్ లో రావాలి వేరే పార్టీ మాత్రం రాకూడదు థాంక్యూ సార్ కేస్తాము జీహెచ్ఎంసీ ఎన్నికల కేసీఆర్ కేస్తా కేసీఆర్ కేస్తా ఎందుకు కేసీఆర్ చేయాలి మాకు అన్నిటికి సాయం చేస్తుండు కదా మాకు పైసలు ఇస్తుండు కదా అందుకే ఇస్తుండా కేసీఆర్ మీకు ఇస్తుండా అంటే పబ్లిక్ అందరి గాని ఇంకా మాకు రాలేవు మేము రాపిచ్చుకోలేము మాకు తెలువది అని ఓటు మాత్రం మీకు రాకపోయినా కేసీఆర్ కేస్తాం చేస్తాం చేస్తాం.